ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఓ వ్యక్తి తన పేరుతో ఫోన్లో చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. జానారెడ్డి, సుజనా చౌదరి, సుబ్బారాయుడు, కామినేని శ్రీనివాస్, విహెచ్ మోత్కుపల్లి నరసింహుల నుంచి డబ్బులు వసూలు చేశాడని పేర్కొన్నారు. తన పేరుతో ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు చేగొండి హరిరామయ్య జోగయ్య లేఖ రాశారు. ఓ వ్యక్తి తన పేరుతో ఫోన్లు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివారావు అందిస్తారు. సాంబశివారావు చెప్పండి. యామిని ద్వారకా తిరుమలరావు డీజీపీకి అయితే ఏవైతే కాపు సంక్షేమ శాఖ అధ్యక్షులు హరిరామ జోగయ్య ఉన్నారో ఆయన లేఖ రాయడం జరిగింది. ఏవైతే పార్లమెంట్ సభ్యులుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి నా వివరాలు మీకు తెలియదు, కానీ ఈ మధ్య సంవత్సర కాలం నుండి కూడా నాకు సంబంధించిన కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఇవి మీ దృష్టికి తీసుకొస్తున్నానంటే ఆయన లెక్కలో పెట్టడం జరిగింది. నా పేరుతో ఫోన్లు చేస్తూ చాలా మంది ముఖ్యుల దగ్గరికి వెళ్ళి 5,000 తక్కువ కాకుండా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ, నాకు అత్యంత అవసరం ఉన్నదంటూ చెబుతూ వారిని అందిస్తూ ఈ డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం మాటల్లోనే నాకు నిజంగానే అవసరం ఉందనుకుని ఫీల్ అయినటువంటి పెద్దలు డబ్బులు కూడా ఇచ్చారంటూ కూడా 15 పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇందులో అందుకే జానారెడ్డి మాజీ మంత్రి తెలంగాణ, అదేవిధంగా సుజనా చౌదరి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు సుబ్బారెడ్డి గారు, మాజీ నర్సాపురం మాజీ మంత్రి, అదేవిధంగా చూసిన కామినేని శ్రీనివాసరావు ప్రస్తుత కైకలూరు ఎమ్మెల్యే, వి హనుమంతరావు మాజీ పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా మోత్కుపల్లి నరసింహ మాజీ మంత్రివర్యులు హైదరాబాద్, ఈ నిందితులు నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులు ఈ ఆరుగురి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఈ రకమైన పరపతి దెబ్బతీసే విధంగా కూడా చర్యలు చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ సంఘటన నేను పాలకుల సిఐ ఎస్ఐ గారికి కూడా 6 నెలల క్రితం తెలిపారంటూ కూడా ఆయన ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ సంఘటనలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయంటూ కూడా ఆగంతుడి ఫోన్ నెంబర్ కూడా చెప్పడం జరిగింది. ఆయన 7801096355535 ఈ విధంగా ఆయన ఫోన్ నెంబర్ కూడా చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆగంతకులు కొందరు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతుండటంతో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి, కానీ అది ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఆకతాయిలు కావచ్చు, కొంతమంది ఇతర దేశాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఇదే పనిగా పెట్టుకుని కొంతమంది సంఘంలో పెద్దలుగా మసులుతున్న వారికి కావచ్చు, ఇతరులకు కావచ్చు, అవసరాలు ఉన్నాయంటూ కూడా సన్నిహితుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, లేదు బెదిరించి వారికి మేము డబ్బులు ఇచ్చాం మీరు డబ్బులు ఇవ్వకపోతే అతను వేరే విధంగా పొల్యూట్ చేస్తా ఉండడం కూడా వారిని బెదిరించడం తోటి కొంతమంది సన్నిహితులైతే డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీ తిరువనరావు అయితే మాత్రం ఆయన లేఖ రాయడం జరిగింది. యామిని రైట్, థ్యాంక్ యూ.